అందరికీ నమస్కారం వెల్కమ్ టు అభ్యసన ఛానల్ నేటి వార్తల్లోని ముఖ్యాంశాలకు స్వాగతం జాతిపితకు ఘన నివాళి గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని బాపుఘాట్లో మహాత్ముడికి నివాళి అర్పిస్తున్న గవర్నర్ తమిళిసై సీఎం కేసీఆర్ ఎంపీ కేశవరావు పిఎస్ సోమేష్ కుమార్ తదితరులు ట్రంప్ దంపతులకు కోవిడ్ పాజిటివ్ శేతశంలో హోం క్వారంటైన్లోకి సహాయకరాలకి పాజిటివ్ రావడంతో పరీక్షలు రిపబ్లికన్ పార్టీ ప్రచారంపై అనిశ్చితి బైడెన్ దంపతులకు నెగిటివ్ మౌనం వీడండి నీటి హక్కు తేల్చండి ఆది నుంచి తెలంగాణకు అన్యాయమే రాయలసీమ ఎత్తిపోతలను ఆపండి కేంద్రానికి ఘాటుగా లేఖ రాసిన కేసీఆర్ శ్రీశైలం నిర్వాహకత్వకు అప్పగించాలని డిమాండ్ గోదా గోదావరిపై ప్రాజెక్టులన్నీ ఉమ్మడి ఏపీలోని వేయనని స్పష్టీకరణ ఢిల్లీలో హత్రస్ మంటలు హత్యాచార బాగుతా కుటుంబానికి న్యాయం కోసం విపక్షం ఉద్యమపతం మంతర్ వద్ద నిరసనకారుల భారీ ప్రదర్శన పాల్గొన్న కేజ్రీవాల్ సీతారాం యెచూరి ప్రజా సంఘాల నేతలు ఆస్త్ర నమోదుకు అవరోధాలు ఆన్లైన్లోనూ అంతగా సాగని ప్రక్రియ అక్షరం తేడా ఉన్న ఇబ్బందులే హైదరాబాద్లో నమోదైనవి రెండు రెండు మాత్రమే ప్రైవేట్ సాయానికి సర్కార్ అనుమతి నేటి నుంచి అందుబాటులోకి కాల్ సెంటర్ లక్ష ప్రాణాల బలి దేశంలో కరోనా మరణుల సంఖ్య ఇది ప్రపంచంలో పది శాతం మృతున్న భారత్లోనే దేశంలో సాధారణ పరిస్థితుల్లో ఏటా ఎనభై లక్షల మంది మృతువాత ఈ లెక్కన కోవిడ్ మృత్య శాతం ఒకటి పాయింట్ రెండు మూడు శాతం కార్పొరేట్ శక్తుల జీతంలోకి జీతాలు మోదీని ఓడించడం రాహుల్ గాంధీకే సాధ్యం మాణిక ఠాగోర్ వెయ్యి మందికి ఒకటి రాష్ట్రంలో పెరగనున్న పోలింగ్ కేంద్రాలు అసెంబ్లీ నియోజకవర్గల వారిక కసరత్తు బీమా లేదు పరిహారం రాదు భారీ వర్షాలతో నీడబుండే పంటలు పెరుగుతున్న నష్టం పంటల బీమా రద్దు కష్టాలు హెచ్వన్బి వీసాలపై ఆంక్షలు చెల్లవు అమెరికా ఫెడరల్ కోర్టు తీర్పు శరవేగంగా మూడో లైన్ పనులు అదనంగా రైళ్లు వేగంగా సరకు రవాణా ఈ నెలలో రైల్వే సేఫ్టీ కమిషన్ పరిశీలన కరోనా నియంత్రణకి రాష్ట్రం బేస్ కేంద్ర వ్యవసాయ చట్టాలు రైతులకు మేలు గవర్నర్ తమిళసై రాజ్భవన్లో ఈ ఆఫీస్ ప్రారంభం భూ ప్రకంపనలు ధరణితో భూసంస్థలకు శాస్త్ర పరిష్కారం ప్రజల ఆశలకు సంపూర్ణ భద్రత గవర్నర్తో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వచ్ఛ భారత్ అవార్డు అందుకున్న తెలంగాణ మర్చువల్ విధానంలో ప్రదానం చేసిన కేంద్ర మంత్రి షెకావత్ ప్రతిభ చూపిన ఇతర రాష్ట్రాలకు పురస్కారాలు దృఢ సంకల్పంతోనే ఆరోగ్యం రుగ్మతలపై పోరు జీవనశైలిలో అంతర్భాగం కావాలి ఇంటింటా వెల్లువిరియాల్సిన చైతన్యం అవగాహన రాహిత్యం మానవత్వం మహాత్ముడి తత్వం ఆర్థిక పాఠాలు సమానతా సూత్రం ఆత్మనిర్భర్కు పునాదిగా స్వదేశీ ఉద్యమం చిత్రస్రపు కేంద్రం యాభై లక్షల మంది చూపు ఆమె వైపు కథ మార్చయినా ట్రంప్నకు వైరస్ సోకడంపై సరఫరా చర్చ ఎన్నికల పైన ప్రభావం పూజ జీవితం ఆదర్శ మార్గం మహాత్మునికి జాతి నివాళులు శాస్త్రికి ప్రధాని ఉపరాష్ట్రపతి నివాళి నష్టం జరుగుతుందంటే మార్పులకు సిద్ధం వ్యవసాయ చట్టాలపై రెండవ సమావేశంలో కేంద్రవంతికి చెరేటి వ్యాఖ్య అద్భుతాలు జరగవు కానీ ఈ చట్టాలు అవసరమై జయప్రకాష్ నారాయణ ఆరోగ్యశాస్త్రాల గ్రేడ్లు వైద్యులకు శక్ కీలక నిర్ణయం వంద గ్రామాలను దత్తత తీసుకున్న నాబార్డ్ వాసుదార గ్రామాల్లో శౌచాలయ నిర్మాణానికి పెద్దపీట సీజేఎం కృష్ణారావు ఎంపీఎడ్ కోర్సుకు వంద మార్కుల ప్రశ్నపత్రం డంపింగ్ యార్డ్లకు అద్భుత రూపు బాగా వాటిని తీసిదిద్దాం పురపాలికలను ఓడిఎఫ్ ప్లస్ ప్లస్గా మార్షపు లక్ష్యం మంత్రి కేటీఆర్ ఆకర్షణీయంగా ఆధార్ క్రెడిట్ కార్డు పరిమాణాల రూపకల్పన కొత్తగా రెండు వేల తొమ్మిది కోడికి నిర్ధారణ మరో పది మంది మృతి లక్ష తొంభై ఐదు వేలకు బాధితుల సంఖ్య వసతులలో ఏమే శాపం మిగిల్చింది గర్భశోకం రెండు కిలోమీటర్ల మేర ఎడ్ల బండిపై ప్రయాణం పైనే ప్రసవం మృత శిశువు జననం ఎన్నాలి ప్రసవ వేదన దూది పువ్వు ఎలా నవ్వు మద్దతు ధర కొనాలని సిసిఐకి రాష్ట్రం వినతి గోదాముల్లో ఖాళీ చూపితే కొంటామంటున్న సంస్థ తెలంగాణ వాదనపై ధీటుగా స్పందిద్దాం అపెక్స్ కౌన్సిల్ భేటీపై సంవత్సరాల కిరణ నిర్ణయం వ్యవసాయ చట్టాల కాంగ్రెస్ చెక్ ఆర్టికల్ రెండు నెలల పదిహేను రెండు వాడుకునే ఆలోచనలో ఆ పార్టీ గతంలో భాజపా ప్రయోగించిన అస్త్రాన్నే వాడే యోచన అటల్ సొరంగం ప్రారంభం నేడు నవంబర్ ఇరవై ఆరున దేశవ్యాప్త సమ్మె సీట్ల సర్దబాటు ఇట్లాగన్న మాట ఏ కూటమి నిర్ణయం ఏంటి బీహార్లో రసంగ రాజకీయాలు బీహార్ భరి రెండు వేల ఇరవై ఎన్నికలు ప్రత్యామ్నాయం కోసం మూడు పార్టీల కూటమి ఏర్పాటు మాజీ మంత్రి ఉపేంద్ర ఆర్బిఎస్కే ఉద్యోగులకు వేతనాలు పెంచండి మంత్రి ఈటలకు సంఘం విధుల వినతి గ్రామీణ సైబర్ నేరాలపై నజర్ దర్యాప్తులో మెలకువలు నేర్పేందుకు ప్రణాళిక ఐదు నుంచి పోలీసు సిబ్బందికి శిక్షణ దేశం సంక్షోభంలో చిక్కుకుంది వ్యక్తిగత సంస్కృతిలోకి రాజకీయాలు స్వేచ్ఛ భారత్ కోసం గాంధీ నెహ్రూ పటేల్ కృషి మంతన్ సంవాద్ ఎనిమిదో వార్షికోత్సవంలో వక్తలు సివిల్స్ ప్రాథమిక నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి తెలంగాణ నుంచి హాజరు కాన్న యాభై రెండు వేల నాలుగు మంది డిగ్రీ ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష కేంద్రీయ వర్ష నిర్వహణ కేంద్రం ముగ్గు ఏటా రెండు సార్లు యోచన నియామాలు ఉల్లంఘించినట్టు అరెస్టుకు వీల్లేదు నేర దుష్పత్ర కోణంలో విచారణ జరగలేదు ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావు వ్యాజ్యంపై హైకోర్టు తీర్పులో విస్పష్ట వ్యాఖ్యలు జమ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలి కరోనా తగ్గ కష్టంతో పర్యటిస్తా కార్యకర్తలు తేజపా అంది చంద్రబాబు బిజినెస్ వార్తలు టెస్ట్లా వచ్చేస్తుంది వచ్చేస్తోంది రెండు గంటల్లోనే కోవిడ్ ఫలితం సరికొత్త ఆర్టీపీసీఆర్ రూపొందిన రిలయన్స్ లైఫ్ సైన్సెస్ ఆర్గన్ కిట్గా నామకరణం వచ్చే ఏడాది భారత విపణులకి సీఈఓ ఎలాన్ మాస్క్ సంకేతాలు మొబైల్ ఫోన్లు మూడు శాతం వరకు ప్రియం తెరలపై పది శాతం సుంకం ప్రభావం అగ్రిటెక్ అవకాశాలు అదర్హో రెండు వేల ఇరవై ఐదుకు రూపాయలు ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల విపణి అనుసంధానం రైతుల ఆదాయం రెట్టింపే లక్ష్యంగా ప్రభుత్వ అడుగులు అంకురాలకు కలిసొచ్చే కాలం ఈవై మనకు ఒక ప్లే స్టోర్ దేశీయ అంకుల ప్రయత్నం మరొకత మిగిలే ఉంది తన నటనకు మైమర్చిపోయాం నిశ్శబ్దం ఇంగ్లీష్ వర్షన్ థియేటర్లోనే దర్శకుడు హమ హేమంత్ మధుకర్ పాఠాలు చదివే కుర్రాడు జీవిత పాఠాలు బోధిస్తున్నాడు నవ్వించే యోగం ఛాంపియన్ క్రీడారంగ వార్తలు కుర్రాడు కేకా వినోదం డబుల్ నేడు ఐపీఎల్లో రెండు మ్యాచ్లు ప్రీ క్వార్టర్స్లో నాదల్ హలేఫ్ సితోలినా థీమ్ కూడా ఫ్రెంచ్ ఓపెన్